అయితే ఈరోజు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా దీంట్లో ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మేము సవరించడం జరుగుతున్నది. ఇది ముఖ్యమంత్రి గారికి అత్యంత స్కీమ్. ఇది దేశం లోపట్నే ఎక్కడ కూడా ఇంత పెద్ద స్కీము ఇంత అమౌంట్ ఇచ్చిన రాష్ట్రాలు కూడా లేవు. సరే, మనల్ని చూసి కొంత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొంత సాయం చేస్తున్నది. అయితే ఈరోజు చాలామంది ప్రశ్నల పట మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా చెప్పారు. తెలంగాణ పెన్షన్ల కోసం ఏటా ఇచ్చే మొత్తం 9,402,48 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంత ఇస్తున్నదంటే 9,192,88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంది అడిగారు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అని, 209,60 కోట్లు. చాలా దిక్కున గొప్పగా చెప్పుకుంటున్నది ఇది మా కేంద్ర ప్రభుత్వం పథకం అనేది. వాళ్ళు ఇచ్చే మాట మన దాంట్లో ఎంత అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే నేను ఒక్కటే కోరేది, వేరే రాష్ట్రాలలో కూడా చాలా మంది అడిగారు రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కొన్ని రాష్ట్రాలు మీకు ఉదాహరణ చెప్తా, ఆడ పెన్షన్స్ 750 ఇస్తున్నది. మహారాష్ట్రల బీజేపీ ప్రభుత్వం 600 రూపాయలు ఇస్తున్నది. గుజరాత్లో మన ప్రధానమంత్రి గారు వారి సొంత రాష్ట్రం లోపల 500 రూపాయలు ఇస్తున్నది పెన్షన్. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. పంజాబ్లో 500 రూపాయలు ఇస్తున్నది. అంటే ఇవాళ దేశం లోపల ఎక్కువ మందికి ఇచ్చేది, ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇచ్చేది మన తెలంగాణ రాష్ట్రం అని ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఇంకో విషయం కూడా మీకు తెలవలసింది ఏంటంటే, ఈరోజు వాస్తవంగా నేనే వ్యక్తిగతంగా నేను ఒక రాయపర్తి అని దాదాపు 38 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా. నేను వస్తానని చేస్తే ఒక పెద్ద మనిషి నాకు దాదాపు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, 38 ఏళ్ళ నుంచి నేను చూడండి ఆమె కొద్దిగా తృప్తి పడుతుంది. నేను వస్తానని తెలిస్తే రాయపర్తి రోడ్డు మీదనే ఓ మోరి మీద కూర్చుంటుంది. నేను పోయేటప్పుడల్లా గతంలో పట 100, 200, 50 రూపాయలు ఇచ్చే అలవాటు ఉండేది. నేను ఈ మధ్యలో 2 ఏళ్ళ బట్టి నేను పోతుంటే వచ్చి నిలబడ్డది, ఏందమ్మా ఆయన వద్దు, నా పెద్ద కొడుకు పెద్ద పెన్షన్ ఇస్తున్నారు, మీరు ఇయ్యనవసరం లేదని ముఖ్యం, నీ కోడలు మంచిగా చూసుకుంటున్నదా అని అన్నది. అంతకుముందు నా కోడలు సరిగ్గా బలకరిగిపోయేది, ఆ మనవాడు మనవరాలు కూడా నా దగ్గర రాకపోయేది. ఈ మధ్యలో 1,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనో అత్త బాగున్నావా అన్నది. ఈ 2016 ఇచ్చినాక అత్త చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, మందులు వేసుకున్నావా అంటుంది. నా కోడలు ఇప్పుడు మంచి గౌరవిస్తుంది. నా మనవాడు మనవాళ్ళు కూడా చాక్లెట్లకు పిప్పల మెట్లకు నా దగ్గరకు వచ్చి గదే నాకు సంతోషం. నా చనిపోయే ముందు నాకు కావాల్సింది నా కోడలు బరకలియాలి, నా మనవడు మనవరాలు దగ్గర రావాలనే ఆశ ఉన్న ముసలోళ్లకు ఇలా దేవుని తిరిగా కేసీఆర్ గారిని పొగుడుతున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెప్పినాయి చిన్న చిన్న లోపాలు మీరు చెప్పారు, అవి పెద్ద ఇబ్బంది లేదు. కొంతమంది పోస్ట్ ఆఫీస్ వద్దు, విలేజ్ కార్యదర్శుల ద్వారా కావాలన్నారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి, గతంలో కార్యదర్శులకు ఇస్తే 1 నెల, 2 నెలలు, 3 నెలలు మిస్యూజ్ చేసినాయి. ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారానే సరైన రీతిలో ఇస్తున్నారు, అవసరమైతే విలేజ్లో పోయి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
నేను ఇప్పుడు మేము సర్వే చేయటం కూడా జరిగింది. కొత్త పెన్షన్స్ చెప్తా నాగేందర్ గారు తొందరపడకు. కొత్త పెన్షన్స్ కూడా ఆల్రెడీ మేము సర్వే చేయించాం. ఇప్పటి వరకు 6 లక్షల మందికి మనకు సర్వే ద్వారా 6 లక్షలు రావడం జరిగింది. హైదరాబాద్ సిటీది ఒక్కటే ఇంకా కాలేదు, అది కూడా ఈ నెల రోజుల లోపల పూర్తి చేసి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం సర్వే చేసి రికార్డు తెప్పించుకొని 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కాకుండా 57 ఏళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే తీరుగా మేము కొత్తగా కూడా చాలా మందికి తెలిసి ఉండాలి, ఇది వేరే రాష్ట్రాల్లో లేవు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఇస్తున్నారు వేరే రాష్ట్రాలు. మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు, కళ్ళు గీత కార్మికులకు, హెచ్ఐవి బాధితులకు, బోధకాళ్లకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు, మనది ఒక్కసారి అందరు కూడా తెలిసి ఉండాలి. గతంలో భర్త వదిలి పెట్టిన వాళ్ళు, ఏదో కారణాల పెళ్లి చేసుకున్న వాళ్లకు గ్రామాల్లో ఒకటి ఉండేది, వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ముఖ్యమంత్రి గారు కనికరించి గ్రామంలో ఒంటరి మహిళలకు ఇచ్చిన ఘనత కూడా దేశంలో ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా హయ్యెస్ట్ పెన్షన్స్ ఇవాళ ఇచ్చిన రాష్ట్రం కూడా మనదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సదర్న్ క్యాంపులు కూడా ఆల్రెడీ మీ గ్రామాలలో టోకెన్లు ఇస్తున్నాం సార్, టోకెన్లు ఇస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లో 3 మంత్స్కోసారి జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం, 6 మంత్స్కోసారి నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా చేయకపోతే ఏర్పాటు చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.